సిగ్గు శరం లేని సన్నాసుల్లారా, మేం తెచ్చిన ప్రాజెక్టుల కాడ ఫోటోలు దిగి మీ ఫోటోలు పెట్టుకుంటారా? మేం మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మూడేళ్ల పూర్తి చేస్తాం, పూర్తి చేయకపోతే ఓట్లు అడగమన్నావు. ఇవాళ ఎక్కడికక్కడ పడావబడి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల. ఇవాళ పోదం పద చూపిస్తా, మీకు సిగ్గుంటే మళ్ళా ప్రజలకు క్షమాపణ చెప్పండి. అదే విధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్ష, 60 ఏళ్ల నుంచి పేగు దిగే వరకు పేదలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది దళిత గిరిజనుల బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాల పునాదుల మీద గద్దెనెక్కిన ఈ సన్నాసులు ఇవాళ దళితుల గిరిజనుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతారా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప దళితుడు కాలేదు.